अंदर जनरल एमकटे मुफ तारीखना एटना ओट पड़ता है मूड तारीखना ऐख पड़ता आड़क दुकाण का ऐक्चुअल अच्छे दुकाण स्टार्ट वच्चे ऐदेंसम राष्ट्र भविष्य का शाद नगर निजकवर्ग भविष्य का व्यक्तिगत मी भविष्य का ओट निर्णय मी अंदर तेसा विषय चरत्र कंल मुदे जी कांग्रेस पार्टी उलंगा ऊड़गोटिंदे कांग्रेस पार्टी याबे अरगोस पड़ा मन आना सिटी कॉलेज इडली सांबार गो बैक उद्यम जरूत विद्यार्थुन कालचि चंपे तेलंगाना प्रजल वद्दु मोर्रो मोत्तुकुंटुंटे जबरदस्ती आंध्र कल गति मन गति एंत बाधपड़ एन करबुलकु मंच नीलु राकुंडे सागु नीलु लेकुंडे करंटु लेकुंडे रात्रिपूट करंटु वेटबोय सच्चिपोवुडु शाकल को सचिपोड़ अनेकम बाधल शाद नगर पटण नागर रोज वारा नीलोस्टे सर अच्छे पद रोज नील राके अरगोस पड़ प्राथम इदंत कारण कांग्रेस पार्टी तेलंगा मुनगोटी नाशनम से कांग्रेस पार्टी 69 उद्यम वस्ते 400 मंदिर पिल गल चंपन आ उद्यम बंद मल्ला दोपड़ी मोदी पेटर 2001 गुलाबी जेंडा एगिरी मल्ला मनंदर बैलदेरते गिलगिल अनगाने 2004 मन दी मन पुत्तुपेट्टुकुंदाम मैं तेलंगाना इस्तामनि चेप्पिनारु सर नम्मी मंचि माट अनि चेप्पि पोत्तु कलिसिनाम पोत्तु फलितं वाळ्ळकि ब्रह्मांडंगा वच्चिंदि इक्कड स्टेट अधिकारं वच्चिंदि అక్కడ ఢిల్లీలో కూడా అధికారం వచ్చింది మరి అన్నమాట మీద ఉండి 2005 లో 2006 లో తెలంగాణ ఇయ్యాలి కదా ఇయ్యలే ఇయ్యక పోంగా దోకా చేశారు టిఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేలను కొనుక్కునే ప్రయత్నం చేశారు ఉద్యమాన్ని మళ్ళా ఆగం పట్టేయాలని సూచించారు ఇది కూడా మీ కన్నల ముందనే జరిగింది మీ షాటుకు జరగలే చివరికి నాకు తిక్కరేగి నేను కేసీఆర్ సత్తుడో తెలంగాణ వత్తుడో ఏదోకటి తేలాలే కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన అని చెప్పి ఆమరణ దీక్ష కూసుంటే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేసినారు 33 పార్టీలు దేశంలో మనకు మద్దతు ఇచ్చినాయి మళ్ళా దోకా చేసి నర్పునే ప్రకటన చేసి ఇచ్చినరా ఇయ్యలే మళ్ళా సకల జనల సమ్మె ఉద్యోగస్తులు కార్మికులు ప్రపంచమంతా రోడ్ల మీద పడి అనేక మంది పిల్లలు చచ్చిపోయి మళ్ళా 2 ఏళ్ళు తిప్పల పడితే ఈ దిక్కులేదన బిడ్డానికి అప్పుడు దిగొచ్చింది ఇది కాంగ్రెస్ చరిత్ర ఇది కూడా మీ అందరికీ తెలుసు మీ కన్నల ముందే జరిగిన చరిత్ర అందుకే ఓటు వేసేటప్పుడు ఆగమాగం వేయొద్దని నేను చెప్తా ఉన్నా దయచేసి ఎవడో చెప్పిండని ఆగమాగం వేయొద్దు ప్రలోభాలకు లోబడి అసలే వేయొద్దు చాలా జాగృతగా ఆలోచించి మీ నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్ని బాధలే మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము గెలిస్తే మళ్ళా ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఎవనికి కావాలి ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచి జరిగింది ఏం లాభం జరిగింది ఎవరు బాగుపడ్డారు ఇందిరమ్మ రాజ్యం సక్కదనం ఉంటే ఎంటి రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అప్పటిదాకా ఆకలి కడుపులే కదా ఎంటి రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెట్టేదాకా ఆకలికే చచ్చినాం కదా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎంటి రామారావు పార్టీ ఇందిరమ్మ రాజ్యం సక్కదనం ఉంటే అన్నాడు మాట్లాడితే మత కల్లోలాలు కర్ఫ్యూలు గడబళ్ళు చివరికి ఎమర్జెన్సీ పెట్టి లక్షలాది మందిని కొంచెం జైళ్ళలో వారేసినారు ప్రజలకు అన్నం పెట్టలే మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇది ఎట్టుందంటే తద్దినమని భోజనానికి వెళ్తే మీ ఇంట్లో రోజు ఇట్నే జరగాలి అన్నట్టు ఒకడు వీళ్ళు ఇప్పుడు ఇదివరకు ఇందిరమ్మ రాజ్యంలో ఉదారకం చేసి కిరీటాలు పెట్టారట మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తారట ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం అందరూ మీరు ఆలోచన చేయాలి దయచేసి అంటే వాళ్ళు ఇంకా పాతకాలనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అదే 1940 మోడల్నే ఉన్నారు ఇంకా కొత్త యుగంలోనమని అర్థమైతే లేదు బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కొట్టాడి కొట్టాడి తెచ్చుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వస్తే 15 నుంచి ప్రభుత్వంలో ఉన్నాం కాంగ్రెస్ పరిపాలన 50 ఏళ్ళు
బీఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్ళు. దయచేసి ఆలోచన చేయాలి. ఈ 10 ఏళ్ళ కన్నా ముందు మన బతుకులు ఎట్లుండే, ఇవాళ మన బతుకులు ఎట్లా ఉన్నాయి, ఈ విషయాలు తప్పకుండా ఆలోచన చేయాలి. మేము వచ్చిన తర్వాత పేదల సంక్షేమం అందరికన్నా ముందు చూసినాం. నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళు పట్టించుకోవాలి. తెలంగాణ వచ్చిన రోజు మనందరం చెట్టుకోడు గుట్టకోడు అయినాం కాబట్టి ఒక దరికి రావాలి బతుకులు అని చెప్పి ప్రయత్నం చేసినాం. పెన్షన్ కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఇచ్చేది. 2014లో మేమందరం తెలంగాణ భవన్లో కూర్చున్నాం. ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం, ప్రజల ముందు పెట్టాలి కాబట్టి. నేను వాళ్ళని ఒక మాట అడిగిన, అసలు ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు పెన్షన్లు, దానికి ఏమైనా అర్థం తాత్పర్యం ఉన్నదా, వాటికి తమాషకి సెకిల్గిల్ చేయడానికి ఇస్తామా, అంటే మీ ఉద్దేశం ఏం సార్ అన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, సమాజంలో అనుకోకుండా కొంతమందికి బాధపడతారు, కొంతమంది విధి వంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకా కొంతమంది భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు ఉండవచ్చు, ఉంటారు మహిళలు. అట్లనే కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు చూసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇవాళ మనం బాగున్నాం దేవుని దయవల్ల. ఈరోజు వరకు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాలు చేయకపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు, అది భగవంతుని దయ. ఇట్లా ఎవరైతే విధి వంచితులు అవుతారో, బాధకు గురవుతారో, వాళ్ళని చూసే బాధ్యత కూడా మన సమాజం మీదనే ఉంటుంది, సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం మీదనే ఉంటుంది. మరి అటువంటిప్పుడు 200 ఇస్తే ఎవరి ముక్కులు పెడతారు, దాంతో ఏమవుతుంది అని అడిగినండి. మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. నేను చెప్పిన కనీసం మనం పెన్షన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ 2 పూటల వాళ్ళజాల వాళ్ళు ఇంత పప్పో పులుసో తిని వాళ్ళ ఇంట్లో ఉంటే సరిపోయి, ఇంత పెన్షన్ రేషన్ కార్డు ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలని చెప్పిన. అందుకే స్టార్టింగ్లో దాన్ని 1000 రూపాయలు పెట్టినాం. రాష్ట్ర సంపద పెరిగింది, నెక్స్ట్ టర్మ్లో 2000 చేసినాం. ఇప్పుడు ఇంకా మన సంపద పెరిగింది, ఈ ఎన్నికల తర్వాత పెన్షన్లు 5000 రూపాయలు ఇస్తామని మనవి చేస్తా ఉన్నాం. పెన్షన్లను డెఫినెట్గా 5000 రూపాయల వరకు తీసుకెళ్తాం. మొదటి సంవత్సరం 3000 ఇచ్చి తర్వాత సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ ఈ టర్మ్ ముగిసే లోపల 5000 రూపాయలు తీసుకొని పోతాం. ఎందుకంటే ఒకటే మాట సింపుల్ ముచ్చట, ఎవడైతే మన పరంగా యుద్ధం చేస్తాడో వాని చేతుల కత్తి పెట్టాలి, కానీ మంది చేతుల కత్తి పెట్టి ఆంజనేయుని యుద్ధం చేయమంటే ఆయన ఏం చేయాలా, అంతేనా? మన పరంగా ఉండే వ్యక్తి వాళ్ళు అంజయనా లేకపోతే కాంగ్రెస్ ఆయన్నా? మరి అంజయ్యని గెలిపితే అంజయ్య చేతుల కత్తి పెడితే ఆయన జోరుగా దింపుతాడు, 24 గంటల కరెంట్ తెస్తాడు. మరి ఎవరో పిచ్చోని చేతుల కత్తి పెడితే మననే పొడతాడు, అంతే కదా? ఉన్న కరెంట్ వీకెత్తారు. చాలా జాగ్రత్త, ఇది నవ్వులాట కాదు, ఇది జీవన్ మరణ సమస్య రైతులకు. దీని తర్వాత ఇది ఇంకా డేంజర్ ముచ్చట చెప్తున్నారు. 3 ఏళ్ళు నన్ను ఎత్తికొట్టుకొని నేను ఆలోచన చేసి, నేను కూడా కాపోని కాబట్టి, రైతుని కాబట్టి, రైతుల భూములు ఇంతకుముందు ఎట్లుండే, విఆర్ఓ వెళ్ళినప్పుడు, పటవారి వెళ్ళినప్పుడు, నీ భూమి నాకు రాసుడు, నా భూమి అంజయ్యకి రాసుడు, అంజయ్య భూమి ఇంకోనికి రాసుడు, పెద్ద గందరగోళం. ఆ పాత దొంగ స్టాంప్ పేపర్లు పుట్టించుడు, పెద్ద భూభత్సం ఉండే, చేసిన భూమిని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుడు, ఎంత లంగపని ఉండే, లక్షల రూపాయలు గుంజి తిన్నారు ప్రజల దగ్గర నుంచి, పేద రైతులను సతాయించింది. నేను ధరణి పోర్టల్ తెచ్చిన, ధరణి పోర్టల్ ఉన్నది, ధరణి పోర్టల్ పుణ్యమా అని భూములు నిశ్చింతగా ఉన్నాయి. ఎవ్వల భూమిని ఎవ్వరు గుంజుకునే పరిస్థితి లేదు. మేమేం చేసినాం, ధరణి పోర్టల్లో ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ భూమి మీద యాజమాన్యాన్ని మీకు ఇచ్చినాం మేము. ఇవాళ మీరు బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మారదు. మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని నేను మనం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి కూడా లేదు, అంత పకడ్బందీగా భూములు నిక్షిప్తంగా ఉండేటట్టు, రైతులకు సేఫ్ ఉండేటట్టు ధరణి పోర్టల్ తెచ్చినాం. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు అధికారం వస్తే కాంగ్రెస్ ఇప్పుడు వచ్చేయలేదు సచ్చేయలేదు అనుకో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారు అబ్బాయి అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా, మీరు ఆలోచన చేయాలి. భూములు మేయడానిక మళ్ళా భూమాత పెడతాం, మళ్ళీ కౌలుదారుల కాలం పెడతాం, 24 కాలాలు పెడతాం, మళ్ళీ పటేల పట్టవారు తీసుకొస్తాం. నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, కుల్లా చెప్తున్నారు వాళ్ళు. ఏం చెప్తున్నారు, ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళకి ఇస్తాం, రైతుకి ఇయ్యం పైసలు ఉంటున్నారు.